మేము చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారా? కరోనా పాజిటివ్ వస్తే చాలా మందిలో సీరియస్ లక్షణాలు ఏమీ ఉండట్లేదు. అలాంటి వాళ్ళు హోమ్ ఐసోలేషన్ పాటిస్తే చాలంటున్నారు డాక్టర్స్. సీరియస్ లక్షణాలు ఉన్న వాళ్ళను మాత్రమే హాస్పిటల్స్ కు రావాలని, మిగతా వాళ్ళు హోమ్ ఐసోలేషన్ పాటిస్తే చాలని ప్రభుత్వం కూడా చెబుతోంది. పాజిటివ్ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, కరోనా లక్షణాలున్న వాళ్ళు కూడా ఐసోలేషన్ పాటించడమే మంచిది. అయితే ఐసోలేషన్ ఎలా పాటించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, దగ్గర ఉంచుకోవాల్సిన మెడికల్ కిట్, మెడిసిన్ ఏంటి, ఈ విషయంలో డాక్టర్స్ ప్రభుత్వం అందిస్తున్న సూచనలు ఇవి. జ్వరం, జలుబు, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. ఇలా చేయించుకున్న వాళ్లలో కొందరిలో కరోనా ఉన్నా టెస్ట్ లో పాజిటివ్ కనిపించకపోవచ్చు. కరోనా ఉండి కూడా టెస్ట్ లో పాజిటివ్ రాకపోతే దీన్ని ఫాల్స్ నెగిటివ్ అంటారు. అందుకే ఒకసారి టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది కదా, ఇక కరోనా లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. మళ్లీ 3 రోజుల తర్వాత ఇంకోసారి టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా కరోనా లక్షణాలుంటే ఐసోలేషన్ పాటించాలి. తక్కువ లక్షణాలు ఉన్నవాళ్లు, హార్ట్, కిడ్నీ, ఇతర జబ్బులు లేని వాళ్ళు మాత్రమే ఐసోలేషన్ లో ఉండాలి. మిగతా వాళ్ళు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. గాలి వెలుతురు బాగా వచ్చే ప్రత్యేక గదిలోనే ఐసోలేషన్ పాటించాలి. సెపరేట్ బాత్రూమ్ ఉండాలి. నిబంధనల ప్రకారం ఇంట్లో వృద్ధులు, హార్ట్, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్న చోట ఐసోలేషన్ ఉండకూడదు. వాళ్ళను వేరే చోటకు పంపించడమో, లక్షణాలున్న వాళ్లే వేరే చోట ఉండటమో చేయాలి. ఎందుకంటే కరోనా రోగుల నుంచి వీళ్లకు త్వరగా వైరస్ వ్యాప్తి చెందొచ్చు. ఫ్యామిలీలో ఒకరికి కరోనా వస్తే మిగతా వాళ్లు క్వారంటైన్ పాటించాలి. పేషెంట్ తో పాటు కేర్ టేకర్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆరోగ్య సేతు యాప్ ఖచ్చితంగా వాడాలి. కరోనా పేషెంట్స్ శుభ్రత పాటించాలి. దగ్గు తుమ్ములు వస్తే మోచేతిని అడ్డం పెట్టుకోవాలి. నాప్కిన్స్ వాడొచ్చు, వాటిని మూత ఉన్న డస్ట్బిన్ లోనే వేయాలి. కర్చీఫ్లు వాడితే తిరిగి సోప్ వాటర్ లో వాష్ చేసుకుని మళ్లీ వాడుకోవచ్చు. డ్రెస్సులు, బెడ్షీట్స్, టవల్స్, ప్లేట్స్, గ్లాసులు వంటివి వేరే వాళ్ళు వాడకుండా చూసుకోవాలి. వాటిని కూడా రెగ్యులర్ గా సోపు లేదా హాట్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. వీలైతే పేషెంట్స్ తమ గదిని సొంతంగా క్లీన్ చేసుకోవడం బెటర్. వేరే వాళ్ళు రూమ్ క్లీన్ చేస్తే కరోనా వచ్చే ఛాన్స్ ఉంది. తప్పనిసరి చేతకాని పరిస్థితుల్లో మాత్రమే కేర్ టేకర్ తో క్లీన్ చేయించుకోవాలి. ఇలా చేసేటప్పుడు పీపీఈ కిట్ లేదా N95 మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లౌజ్ ఖచ్చితంగా వాడాలి. వీలైనంత వరకు పేషెంట్స్ తమ గదిలోనే ఉండటం బెటర్. తప్పనిసరి గది నుంచి బయటకు వస్తే గ్లౌజ్, మాస్క్, ఫేస్ షీల్డ్స్ వాడాలి. ఇతరులెవరూ దగ్గరగా ఉండకుండా చూసుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ వంటి అలవాట్లు ఉంటే మానేయాలి. ముఖ్యంగా స్మోకింగ్ వల్ల లంగ్స్ మరింతగా దెబ్బతింటాయి. 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలి. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. గోరువెచ్చటి నీటిని మాత్రమే తాగుతుండాలి. వీలైనంత వరకు బోర్లా పడుకోవాలి. దీనివల్ల ఊపిరితిత్తులకు గాలి బాగా అందుతుంది. దగ్గరలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ డాక్టర్స్ ను ఆన్లైన్ లో లేదా ఫోన్ ద్వారా కన్సల్ట్ చేసి వారి ప్రిస్క్రిప్షన్స్, సూచనల్ని పాటించాలి. రోజు కనీసం 2 సార్లు డాక్టర్స్ ను సంప్రదిస్తూ మీ హెల్త్ స్టేటస్ ను వివరించాలి. ఏ అనారోగ్య లక్షణాలు లేని వాళ్ళు మాత్రమే కరోనా పేషెంట్స్ కు కేర్ టేకర్స్ గా ఉండాలి. పేషెంట్స్ వాడే వస్తువులు ఇంట్లో ఎవరూ తాకకూడదు. పేషెంట్ గదిలోకి లేదా దగ్గరగా వెళ్లినప్పుడు కనీసం 6 అడుగుల దూరం పాటించాలి. అలాగే 3 లేయర్స్ కలిగిన మాస్క్ లేదా పీపీఈ కిట్ తొడుక్కోవాలి. పేషెంట్ దగ్గరకు వెళ్లొచ్చిన తర్వాత కిట్ తీసేసి సోప్ వాటర్ లో కనీసం 1 గంట సేపు ఉంచాలి. ఆ తర్వాత వాటిని వీలైతే కాల్చేయాలి, లేదంటే ఎవరూ ముట్టుకోకుండా కవర్స్ లో చుట్టి పడేయాలి. రెగ్యులర్ డస్ట్బిన్ లో వేయకూడదు. శుభ్రంగా స్నానం చేసిన తర్వాతే ఇంట్లో మిగతా వస్తువులను తాకాలి. ఇంటిని రెగ్యులర్ గా శానిటైజ్ చేస్తుండాలి. పాజిటివ్ వస్తే కొన్ని మెడిసిన్స్ తప్పనిసరిగా వాడితేనే క్యూర్ అవుతుంది. విటమిన్ సి, మల్టీవిటమిన్స్, పారాసెటమాల్, అజిత్రోమైసిన్ వంటి మెడిసిన్స్ డాక్టర్ సూచనల ప్రకారం వాడాలి. టెంపరేచర్ చెక్ చేసుకునేందుకు డిజిటల్ థర్మామీటర్, ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకునేందుకు పల్స్ ఆక్సిమీటర్ తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి. ముఖ్యంగా పల్స్ ఆక్సిమీటర్ ద్వారా రక్తంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉందో తెలుస్తుంది. రోజు 3 నుంచి 4 సార్లు దీన్ని చెక్ చేసుకోవాలి. నిర్ణీత లెవెల్ కంటే ఆక్సిజన్ తక్కువ ఉంటే వెంటనే హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. దీనివల్ల సీరియస్ కాకముందే జాగ్రత్త పడచ్చు. పల్స్ ఆక్సిమీటర్స్ వల్ల కరోనా మరణాల రేటు తగ్గించవచ్చని డాక్టర్స్ చెప్తున్నారు. పేషెంట్ గదిలో N95 మాస్కులు, గ్లౌస్, శానిటైజర్, ఫేస్ షీల్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం కూడా ఈ మధ్య ఐసోలేషన్ కిట్స్ ను అందిస్తుంది. వీటిలో విటమిన్ టాబ్లెట్స్, ఇతర మెడిసిన్స్, గ్లౌజ్, శానిటైజర్స్, మాస్కులు ఉన్నాయి. అధికారులను సంప్రదించి వీటిని పొందొచ్చు. దగ్గరలోని హాస్పిటల్స్ కు చెందిన అంబులెన్స్ ఫోన్ నెంబర్స్, కోవిడ్ కు ట్రీట్మెంట్ అందిస్తున్న హాస్పిటల్స్ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి.
హోమ్ ఐసోలేషన్ లో కనీసం 17 రోజులు ఉండాలని డాక్టర్స్ చెబుతున్నారు. మొదటి 7 రోజుల తర్వాత జ్వరం వచ్చి ఉండకూడదు. ఐసోలేషన్ టైం పూర్తయి లక్షణాలు తగ్గితే మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడు నెగిటివ్ వస్తే డాక్టర్స్ సూచనల ప్రకారం ఐసోలేషన్ పూర్తి చేసుకోవచ్చు. కరోనా పేషెంట్స్ కు అన్నిటికంటే ముఖ్యమైనది పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ అని రాగానే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కోలుకుంటామన్న నమ్మకం ఉంటేనే దీన్ని దాటగలడం సాధ్యం. సీరియస్ లక్షణాలుంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, లేదంటే ఐసోలేషన్ పాటించాలి. ఏమైనా డౌట్స్ ఉంటే దగ్గరలోని వైద్య సిబ్బందికి సమాచారం అందించి సాయం పొందొచ్చు. గవర్నమెంట్ ఇతర సంస్థలు అందిస్తున్న హెల్ప్ లైన్ నెంబర్స్ కు కాల్ చేయొచ్చు. వీడియో కాల్స్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా మీ వాళ్లతో టచ్ లో ఉంటూ పాజిటివ్ గా ఉండాలి. మీకున్న స్పేస్ లో వ్యాయామం, యోగా, ప్రాణాయామం వంటివి చేయాలి. పుస్తకాలు చదవడం, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూడటం, మ్యూజిక్ వినడం, పెయింటింగ్, రైటింగ్ వంటివి చేయొచ్చు. మంచి ఆహారం తీసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్, మజ్జిగ తీసుకుంటే మంచిది. నెగిటివ్ ఆలోచనలు, డిప్రెషన్ వంటివి ఉంటే ఆన్లైన్ లో సైకాలజిస్టుల కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఐసోలేషన్ లో ఉన్నంత మాత్రాన అందరూ కోలుకుంటారని చెప్పలేం. అందుకే ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిని అంచనా వేసుకోవడం ముఖ్యం. థర్మామీటర్, పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ ను ఎప్పటికప్పుడు డాక్టర్ తో షేర్ చేసుకోవాలి. వాళ్ల సూచనల ఆధారంగా హాస్పిటల్ కు వెళ్లాలి. ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు కనిపిస్తే హాస్పిటల్ కు తీసుకెళ్లాలి. ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తగ్గితే హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆక్సిజన్ అందించాలి. పల్స్ రేట్ 60 నుంచి 100 ఉండాలి. 60కి తగ్గినా 100 కంటే ఎక్కువైనా డాక్టర్ ను కన్సల్ట్ చేయాలి. ఛాతీలో నొప్పి ఎక్కువైనప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినప్పుడు, బెడ్ పై నుంచి లేవలేని పరిస్థితుల్లో అయోమయానికి గురైనప్పుడు, పెదవులు, ముఖం నీలిరంగులోకి మారుతున్నప్పుడు లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని అర్థం. 7 రోజులకు మించి జ్వరం తగ్గకుండా ఉన్నా లేదా టెంపరేచర్ 103 కంటే ఎక్కువగా ఉన్నా హాస్పిటల్కి వెళ్లాలి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.